రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ మహేందర్ రెడ్డి గారు, నీటిపారుదల శాఖ మంత్రివర్యులు హరీష్ రావు గారు, వేదికను అలంకరించిన పర్యాద కృష్ణమూర్తి గారు, నాగేందర్ గౌడ్ గారు, యువ నాయకులు శుభప్రద పటేల్ గారు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఈరోజు మీ ఆశీస్సులు కోరి వికారాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థిగా పనిచేస్తున్నటువంటి, పోటీ చేస్తున్నటువంటి మిత్రులు డాక్టర్ ఆనంద్ గారు, సభలో ఆశీనులై ఉన్న అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికీ నమస్కారం. ఎన్నికలలో పెద్ద కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఏ ఆ పాకెట్ పనిచేయా బాబు, ఏ ఎవడా అక్కడ లీడర్ లేడా, పాకెట్ లాపండి, పాకెట్ ఎందుకు తీసినవరా సన్నాసి. మీరు కూర్చోరు, అదే ముందు నెల కూర్చోండి, దయచేసి ఒక్కడే నిమిషాలు కూర్చోవాలా, మీరు వాలంటీర్లు కూర్చోవన్నాయ బాబు, ఫాస్ట్ వాలంటీర్లు కూర్చోవన్నా, పోవాలి టైం లేదు నాకు. ఎన్నికలలో నేను అన్ని సభలలో కూడా చెప్తా ఉన్నా ఒక మాట, వికారాబాద్లో కూడా చెప్పాలనుకుంటున్నా, ఎన్నికలు వస్తే ప్రజలు కన్ఫ్యూజ్ కావద్దు, మంచిగా ఆలోచించి నిర్ణయం చేయాలి, అట చేస్తే మనకు మంచి జరుగుతుంది, లేకపోతే ఇబ్బందులు వస్తాయి. ఇక్కడ ఈ ఎలక్షన్లో పెద్ద కన్ఫ్యూజన్ లేదు, ఎందుకంటే ఇక్కడ పోటీలో ఉన్నది ఎవరు కూడా మీకు కొత్త వాళ్ళు కాదు. 58 ఏళ్ళు పరిపాలించినటువంటి కాంగ్రెస్ టీడీపీ ఓ కూటమి, ఒక అభ్యర్థి 15 ఏళ్ళు కొట్లాడి తెలంగాణ రాష్ట్రం సాధించి మీరు అవకాశం ఇస్తే 4 ఏళ్ళు పనిచేసినటువంటి టీఆర్ఎస్ ఇంకో అభ్యర్థి, ఎవరు కొత్త వాళ్ళు కాదు, మీకు అంత పాత వాళ్ళే, కన్ఫ్యూజన్ ఏం లేదు, అందరి చరిత్రలు మీకు తెలుసు. దయచేసి మీరు ఆలోచించేయాలి, 58 ఏళ్ళు పరిపాలించినటువంటి టీడీపీ కాంగ్రెస్ టైంలో కరెంటు సరఫరా